హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలోనే ద్వారలక్ష్మి పూజ ఎందుకు చేయాలి, దీనికి సంబంధించి ఈరోజు వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. ఎందుకు కార్తీక మాసంలో ద్వారలక్ష్మి పూజ చేయాలి అని. ద్వారలక్ష్మి పూజ అనగానే చాలామంది గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులు పెట్టడం వరకు అందరికీ తెలుసండి. అందరూ మన పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని పాటిస్తారు. అసలు ఎందుకు ద్వారానికి ఆ విధంగా మనం పూజ చేయాలి అని చాలామంది దగ్గర రీజన్ ఉండదండి. అంటే కొంతమంది అంటారు, ఇంట్లోకి బ్యాక్టీరియా ప్రవేశించకుండా పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి పసుపు రాయాలని చెప్తారని కొంతమంది అనుకుంటారు. అది చాలా వరకు కరెక్టేనండి. అది కాకుండా ముఖ్యమైన రీజన్ ఇంకొకటి ఉంది, అదేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే, నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా గడపకి ఏ విధంగా పూజ చేయాలో చెప్పి ఆ తర్వాత ఎందుకు చేయాలో చెప్తానండి. ముఖ్యంగా మన ఇంట్లో ఎన్ని ద్వారాలున్నా మనం ప్రతిరోజు నడక ఏ ద్వారం మీద అయితే నడుస్తున్నామో దానిని సింహద్వారం అంటారండి. సో ఆ ద్వారానికి ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. ద్వారలక్ష్మి పూజ చేయాలి అంటే ముఖ్యంగా ద్వారాన్ని శుభ్రంగా నీటితో కడగాలండి. నీటితో కడిగిన తర్వాత ద్వారలక్ష్మికి అభిషేకం చేస్తున్నట్లుగా భావించి కొన్ని పాలు తీసుకొని ద్వారం పైన ఇలా చిలకరిస్తూ అభిషేకం చేస్తున్నట్లుగా మనసులో భావించాలండి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి మంచినీటితో గడపని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ చేశానండి, బట్ వీడియోలో రికార్డ్ చేయలేదు. సో అందుకని మీకు చెప్తున్నాను. అలా శుభ్రంగా ద్వారాన్ని కడిగి అభిషేకించి మళ్ళీ నీటితో తుడిచిన తరువాత పసుపు రాసుకోవాలి. ఈ పసుపు రాయడానికి నేను ఒక చిన్న గిన్నెలో పసుపుతో పాటు కొద్దిగా పెరుగు కూడా కలిపానండి. ఎందుకంటే మీరు గమనించారో లేదో, మనం డైరెక్ట్గా పసుపు ఎప్పుడైనా సరే గుమ్మానికి కానీ లేదా ముగ్గు వేయడానికి కానీ రాస్తే అది కొద్దిగా రెడిష్ వచ్చేస్తుందన్నమాట. అంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఒక్క పూటకి అది కొంచెం డార్క్ కలర్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఇప్పుడు మన గుమ్మం పసుపు పచ్చగా కలకల్లాడుతూ ఉండాలి అంటే ఆ పసుపులో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసి రాయండి. చాలా పసుపు కలర్లో మనకి కనిపిస్తుంది, మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఈ కలర్ మీకు వన్ డే కాదండి, 2 డేస్ అయినా ఎన్ని డేస్ అయినా సరే ఇదే కలర్లో ఉంటుంది. ముఖ్యంగా ద్వారానికి మనం శుక్రవారం నాడు ద్వారలక్ష్మి పూజ చేసుకుంటాం కదా, సో అది ఎన్ని డేస్ అయినా సరే ఇలా ఎల్లో కలర్లోనే ఉంటుందండి. సో కొద్దిగా పెరుగు కలిపి రాయండి. దీనివల్ల స్మెల్ లాంటిది ఏది రాదండి, చాలా నీట్గా కనిపిస్తుంది మనకి చూడడానికి. ఇలా నీటిగా పసుపుతో అలంకరించుకున్న తర్వాత బియ్యపిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలి. తప్పనిసరిగా బియ్యపిండినే వాడాలండి. ఇక్కడ ముగ్గు పిండి వాడకూడదు. ఎందుకు బియ్యపిండినే వాడాలి అంటే బియ్యపిండితో మనం ముగ్గు వేయడం వలన అది తినడానికి ఏమైనా చీమలు కానీ అలాంటివి వస్తే ఆ చీమలు ఆ పిండిని తినడం వలన మనకి జాతకంలో కలిగే దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకని తప్పనిసరిగా బియ్యపిండినే ముగ్గుగా వాడాలి అంటారు. అయితే ద్వారాన్ని కడిగేటప్పుడు ఎప్పుడంటే అప్పుడు కడగకూడదండి. ఫ్రైడే కానీ మంగళవారం కానీ అస్సలు కడగకూడదు. దానికి ముందు రోజే మనం ఇలా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఫ్రైడే ఒకవేళ మనం ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి అని అనుకుంటే ముందు రోజు గడపని శుభ్రంగా కడిగి నెక్స్ట్ డే ఇలా పసుపు రాసి ముగ్గుతో అలంకరించుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి. ద్వారానికి పసుపు రాసి ముగ్గు ఎలా పెట్టాలో చూసాం కదండి. ఇప్పుడు ఎందుకు మనం ద్వారానికి పూజ చేయాలో చూద్దాము. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి మనం చేయాల్సిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు పూజలే ముఖ్యమన్నమాట. ఒకటి ఇంటి ఇలవేల్పుని కొలుచుకోవడం. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసే పని అండి. మన ఇంటి కులదైవం ఎవరో వాళ్ళని కొలుచుకుంటాం కదా తప్పనిసరిగా. అలాగే రెండవది ఇంటి ప్రధాన గుమ్మం అంటే గడపకు పూజ చేయడం. గడపకి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీద్వారమని ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకి పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం అనేది మన పెద్దల నుంచి వచ్చిన సాంప్రదాయంగానే మనం కూడా ఆచరిస్తూ ఉంటాము. మనం ముఖ్యమైన పండుగలు వచ్చినప్పుడు గడపకు తోరణం కట్టి దేవతలను ఆహ్వానిస్తాం కదండి.
ఇలా గుమ్మానికి తోరణం ఎందుకు కడతాము అంటే సుఖ సంతోషాలతో దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని అర్థం. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని మనం కోరుకుంటూ ఈ తోరణాలు కడతామండి. ఇవన్నీ మనకి తెలియకపోయినా మనం ఈ పనులన్నీ కూడా చేస్తాం కదండి. కానీ వీటి వెనకాల ఉన్న అసలు అర్థం ఇది. గడప పూజతో చాలా సమస్యలకు పరిష్కారాలు ఉంటాయండి. అంటే పెళ్ళి కాని వాళ్ళకి, ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్న పెళ్ళి కాని అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ కళ్యాణం జరగాలన్నా, ఇంట్లో అనారోగ్య సమస్యలతో విపరీతంగా బాధపడుతూ ఉన్న ఆ అనారోగ్యాల నుంచి బయటపడాలి అన్నా, అలాగే ఇతర ఏ సమస్యలైనా సరే మనం ముందుగా ద్వారలక్ష్మికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా తొలగిపోతాయండి. ముఖ్యంగా కట్న కానుకల విషయంలో ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న పెళ్ళిళ్ళు కూడా ఖచ్చితంగా జరుగుతాయండి. దీనికి ఒక నియమం ఉంటుంది, 16 రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి. ఈ 16 రోజుల్లో ఒక్కరోజు కూడా ఆటంకం రాకూడదండి. ఈ పూజ మనం ప్రతిరోజు ఒకే టైంకి చేసుకోవాలి, అంటే తెల్లవారుజామున 3 గంటలకి. ఎందుకు తెల్లవారుజామున 3 గంటలకి చేయాలంటే అది బ్రాహ్మీ ముహూర్తం కదండి, సో బ్రహ్మ ముహూర్తం అంటారు దానిని. ఆ టైంలో జరిగే పెళ్ళిళ్ళు కూడా చాలా మంచివి అంటారు కదా, ఆ టైంలో మనం ఏది సంకల్పించుకున్నా తప్పకుండా ఆ కోరిక నెరవేరి తీరుతుందండి. అయితే 16 రోజులు కంటిన్యూగా గ్యాప్ లేకుండా చేయడం అనేది ఆడవాళ్ళకి పెద్ద కష్టం కాదు కదండి. సో ఈ 16 రోజులు పూజ చేసేటప్పుడు ఎలాంటి మాంసాహారం తినకూడదు. ఈ పూజ చేసినప్పుడు నేలపైన పడుకోవడం, మంచం మీద పడుకోవడం అనేది మీ ఇష్టం అండి. మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు నియమాన్ని పాటించవచ్చు. ఉపవాస నియమం కూడా తప్పనిసరి ఏమీ కాదండి. మాంసాహారం మాత్రం ఈ 16 రోజులు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. తెల్లవారుజామున 3 గంటలకి పూజ చేయడం అంటే 3 గంటలకి లేవడం కదండి, మినిమం 2-2.5 కల్లా నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని గడపకి 3 గంటల కల్లా మీరు పూజ చేయడం అనేది మొదలు పెట్టాలి. స్నానము ఇవన్నీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మీరు ముందు రోజునైతే డిసైడ్ చేసుకొని ఇంటిని నైట్ శుభ్రం చేసుకొని ఉదయం లేవగానే స్నానం చేసి పూజ చేసేలాగా చూసుకుంటే అప్పుడు 3 గంటల కల్లా మన పూజ మొదలయ్యేలాగా చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగానే గడపని ముందు మంచినీటితో కడిగి తర్వాత పాలు చిలకరించి పాలతో అభిషేకం చేస్తున్నట్లుగా భావించి తర్వాత మళ్ళీ మంచినీటితో శుభ్రంగా గడపని తుడిచి ఆ తర్వాత పసుపు రాసుకోవాలి గుమ్మానికి. అలాగే గుమ్మం పక్కకి కింద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బియ్య పిండితో వీలైనంత వరకు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. తామర పువ్వు కానీ అష్టదళ పద్మం కానీ వేసుకోండి. శంఖుచక్రాల ముగ్గు మాత్రం వేయకండి, పాదాల దగ్గర అస్సలు వేయకూడదు. ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత గడపకు పువ్వులు పెట్టి అలంకరించాలి. వీలైనంత వరకు గడప పైన పువ్వులు పెట్టి అలంకరించుకోవచ్చండి, లేదంటే ద్వారం పైన కూడా పూలమాలలు వేసుకోవచ్చు. చిన్న పళ్ళెంలో 3 వత్తులు వేసి ఒకే దీపాన్ని పెట్టాలి. ఇక్కడ నేను దీపావళి రోజు చేసుకున్న పూజ అండి, కానీ ద్వారలక్ష్మి పూజ 16 రోజులు ఎవరైతే నిష్ఠగా చేయాలి అనుకున్నారో వాళ్ళు మాత్రం ఒకే పళ్ళెంలో 3 వత్తులు వేసి ఒకే ప్రమిదని పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. వీలైనంత వరకు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా దీపాన్ని పెట్టి వెలిగించిన తర్వాత ఇంకొక పళ్ళెంలో అటుకులు, బెల్లం, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. పూజలో మనం ఫోటో కానీ విగ్రహాలు కానీ ద్వారం దగ్గర అలాంటివి ఏమీ పెట్టకూడదండి. వీలైతే పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని చేసుకొని ఆ గౌరీదేవికి పూజ చేసుకోండి. ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని మంచి పెళ్లి సంబంధం కుదరాలి, అంటే పెళ్లి కోసం చేసేవాళ్ళైతే మంచి సంబంధం కుదరాలి, అలాగే ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వినాయకుడికి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత గడప అంటే శ్రీ మహాలక్ష్మితో సమానం కదా, లక్ష్మీదేవి ఎప్పుడూ ఒంటరిగా మనం పూజించకూడదు కదండి, ఆ స్వామితో కలిపి పూజిస్తేనే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. సో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము రెండూ కూడా చేసుకోవాలి. మీ దగ్గర వీలైనంత వరకు పూలు ఉంటే పూలతో అష్టోత్తరం చేసుకోండి. పువ్వులు దొరకని పక్షంలో అక్షింతలతో కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు, లేదంటే గౌరీదేవికి అమ్మవారి అష్ట
అష్టోత్తరం చేస్తున్నప్పుడు కుంకుమతో అర్చించవచ్చు. స్వామివారి అష్టోత్తరం చేస్తున్నప్పుడు అక్షింతలతో అర్చించవచ్చు. ఇలా లక్ష్మీనారాయణులకి అష్టోత్తరాలు చేసుకున్న తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతిని ఇవ్వాలి. ఇక్కడ నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించవచ్చండి. అటుకులు, బెల్లము వీటితో పాటుగా పళ్ళు కానీ లేదా ఆవు పాలు కానీ ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా వండిన పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించి హారతిని ఇవ్వాలి. గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి ఆ దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాతే తీసేయాలండి. అప్పటి వరకు దీపాన్ని అలానే వెలిగేలాగా చూసుకోవాలి. ఇలా మనం గడప పూజ చేసుకొని మొత్తం పూర్తయిన తరువాత దీపం కొండెక్కేంత వరకు అలానే ఉండాలండి. ఇవంతా అవ్వడానికి తెల్లవారిపోతుంది, బహుశా 5-6 అలా అవుతుందేమో. నిద్రకి ఆగలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, పూజ అయిపోగానే నిద్రపోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం ఒక్క అరగంట అయినా సరే ఆగి ఆ తర్వాత పడుకోండి. పూజ మొత్తం అయిన తర్వాత, పూజ చేసిన వెంటనే నిద్రపోకూడదండి. వీలైనంత వరకు తెల్లవారేంత వరకు 6:30 కానీ దాటిన తర్వాత నిద్రపోయేలాగా చూసుకోండి. వీలైతే గడప దగ్గర పూజ పూర్తవ్వగానే ఇంట్లో పూజామందిరం దగ్గర కూడా దీపం వెలిగించడం చాలా మంచిదండి. ఇలా పెళ్ళి కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉదయం 3 గంటలకే లేచి పూజ చేసి ఆ ఇంట్లోకి మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ భర్తగా భార్యగా రావాలి అని కోరుకోవాలి. అమ్మాయిలంటే ఎలాగో పూజలు చేస్తారు, కొంతమంది అబ్బాయిలు పూజలు చేయడానికి వెనకాడుతారు కదండి. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ తరపున వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చేసుకోవచ్చండి. కాకపోతే పూజ చేసేటప్పుడు అబ్బాయికి సంబంధించిన వస్త్రం ఏదైనా సరే భుజం పైన వేసుకొని పూజ చేస్తే ఆ ఫలితం అనేది అబ్బాయికి దక్కుతుంది. వీలైనంత వరకు అబ్బాయి చేసుకోవడమే మంచిదండి. ఒకవేళ కుదరని పక్షాల్లో వాళ్ళ అమ్మ చేయొచ్చు. ఇలా 16 రోజులు తెల్లవారుజామున 3 గంటలకే పూజ చేయడం వలన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా అప్పు కానీ, ఏవైనా ఇంటి పత్రాలు తాకట్టులో ఉండిపోవడం కానీ, కోర్టుకు సంబంధించిన గొడవలు కానీ, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ఇంటి యజమాని కానీ లేదా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కానీ భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అయినా సరే అతని వస్త్రం భుజం పైన వేసుకొని ఇంటి సమస్య తీరాలి అని వేడుకొని ఇంతకుముందు చెప్పిన విధంగా లక్ష్మీనారాయణులకు అష్టోత్తరం చేసుకొని దానితో పాటుగా మనద్వీప వర్ణన కూడా వీలుంటే చదువుకొని హారతి ఇవ్వడం వలన ఇంట్లో ఉన్న ఎన్నో సమస్యల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుందండి. ఈ విధంగా గడపకు పూజ చేసి ఎన్నో సమస్యలను పరిష్కరించేవారంటండి మన పూర్వీకులు. ఇలా ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు కంటిన్యూగా 16 రోజులు మొక్కుకొని ద్వారానికి పూజ చేసుకోవచ్చండి. ఎలాంటి సమస్య లేకపోయినా ప్రతి శుక్రవారం ఈ విధంగా తెల్లవారకముందే గడపకి ద్వారానికి ఈ విధంగా పూజ చేసుకోవడం వలన ఇంట్లోకి ఎలాంటి కష్టాలు కానీ అమంగళకరమైన వార్తలు కానీ రాకుండా ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ పూజ చేయడం వలన ఎంతో ఫలితాలు వస్తాయండి. అందుకని కార్తీక మాసంలో ముఖ్యంగా ద్వారలక్ష్మి పూజ చేయాలి అని చెప్తారు. ఈ పూజ చేయడానికి శుక్రవారం మంగళవారమే అక్కర్లేదండి, రోజు మొత్తంలో మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజైనా సరే ద్వారలక్ష్మి పూజ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.